శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో తూర్పు కాపు సంక్షేమ భవన నిర్మాణం నిమిత్తం ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో తూర్పు కాపు సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తూర్పు కాపు జిల్లా ప్రముఖులు హాజరయ్యారు. వారందరూ కూడాను కుల ఐక్యత జాతికి జరుగుతున్న రాజకీయ ఉద్యోగ అంశాల నష్టాలను దానికి నివారణగా కార్యాచరణ చేపట్టి తూర్పు కాపు జాతి కోసం, జాతి ఐక్యత కోసం, జాతి కోసం, జాతికి నీడనివ్వడం కోసం, భవిష్యత్ తరాలకి అనేక వైవిధ్య భరిత అంశాల్లో ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ భవనం ఎంతో ఉపయోగపడుతుందని, అందుకోసం జరుగుతున్న ప్రయత్నాల్లో అందరు సహాయ సహకారాల ద్వారా విశాలమైన భవనం నిర్మించుకోవాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. సొరంగి మోహన్ రావు అధ్యక్షతన 9 మందితో కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ రోజు మన జిల్లా పరిషత్లో సమావేశమైంది. సమావేశానికి బీసీ కమిషన్ వచ్చారు. వస్తే ఒక రూమ్ లో ఒక నియోజకవర్గం తీయండి, మిగతా రకాలుగా ఏదైతే యూనివర్సిటీస్ లో కానీ అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. సో మన జాతి కోసం ఏదైతే ఈ బిల్డింగ్ అనుకుంటున్నామో, బిల్డింగ్ అనేది ప్రధాన ఎజెండా. దానికి ఎవరెంపిస్తాము, ఎలా చేస్తాము, పెద్దలు చెప్పినట్టుగా మండలాల వారిగా సమావేశం పెట్టుకొని మనం ముందుకెళ్ళాలి. రెండు జాతి ఐక్యత అనేది ఎంత లేదు అనేది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే నా పరిధి చిన్నది, మీకు అందరికీ తెలుసు ఎంత ఐక్యత లేదు, ఎందుకు లోపిస్తుందా అనేది. ఆ ఐక్యత లోపం లేకపోతే